హాయ్ ఫ్రెండ్స్, రొయ్యల వేపుడును ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అది కూడా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా అయితే చేసేసుకుందామండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. ముందుగా రొయ్యలు తీసుకొని వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలండి. స్లోలో మూత పెట్టేసుకుందామండి. మరీ ఎక్కువ టైం అయితే ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. 5 మినిట్స్ అయితే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి 5 మినిట్స్ ఉడకబెట్టుకున్నాం కదండి, ఒలుచుకోవడానికి వీలుగా ఉంటుందని. చాలా తొందరగా ఒలిచేసుకోవచ్చండి తొక్కలన్నీ కూడా. చూస్తున్నారు కదండి, ఈ విధంగా 5 మినిట్స్ ఉడికించడం వల్ల చాలా తొందరగా వచ్చేస్తుంది. ఒక్క 5 మినిట్స్లోనే ఈ రొయ్యలన్నీ క్లీన్ చేసేసుకుందాము. ఇదే విధంగా అన్ని రొయ్యల్ని కూడా శుభ్రంగా ఒలిచేసుకుందాము. అన్నీ ఒలుచుకున్న తర్వాత పసుపు, నిమ్మరసం, సాల్ట్ వేసుకుని శుభ్రంగా వీటిని కడిగేసుకోవాలండి. నార్మల్గా రొయ్యలు వండడానికి అయితే టైం అయితే పడుతుందండి, కానీ ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల తొందరగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, అన్ని రొయ్యల్ని కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకుందాము. వలడం అయితే పూర్తయిపోయిందండి. చూసారు కదండి, రొయ్యల కన్నా తుక్కే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. చింతపండు, ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసుకుని వాటర్ వేసేసుకుందామండి. ఈలోపు అవి నానుతుంటుంది, ఎండుమిర్చిని చింతపండును. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1/10 మిరియాలు. మీకు కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా మిరియాలు అయితే యాడ్ చేసుకోండి, లేదంటే 1 10 వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాలని ఫ్రై చేసుకుందామండి. మసాలా అయితే ఫ్రై అయిపోవచ్చింది. అంతా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వుల ప్లేస్లో మీరు గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే అదే ప్లేస్లో జీడిపప్పునన్నీ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏమి యాడ్ చేసుకున్నా, నేనైతే నువ్వులు తీసుకున్నాను. అంతా ఫ్రై అయిపోవచ్చిందండి. ఇప్పుడు నానపెట్టుకుని ఎండుమిర్చి చింతపండులో వేసేసుకుందాము. వెల్లుల్లి రబ్బులు, ఉప్పు కూడా తీసుకోవాలండి. వెల్లుల్లి రబ్బులు వచ్చేసి 1/8 లేదంటే 6 తీసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడినంత ఉప్పు కూడా దీంట్లోనే వేసేసుకున్నానండి. ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ కింద చేసేసుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ వేసుకుందామండి. 1/4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకుందాము. రొయ్యల నుంచి వాటర్ అయితే వస్తుందండి. ఆ వాటర్ కూడా అంత ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలి.
చూస్తున్నారు కదండి, రొయ్యలు వేపుడు అయితే రెడీ అయిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి, ఎందుకంటే మసాలాలలో వేసుకున్నాం కదా, మరీ ఎక్కువ వేసుకోకూడదండి. రొయ్యలకు పట్టడానికి సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి, లేదంటే కనుక అడుగు పట్టేస్తుంది. చూస్తున్నారు కదండి, రొయ్యల్ని ఈ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నురగైతే వస్తుంది. రొయ్యలన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి, బయటికి క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ అయితే అంతా వేసేసుకుందాము. మొత్తం వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ గ్రేవీ రైస్లోకి చాలా బాగుంటుందండి. రైస్ బిర్యానీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. మసాలా అంతా ఫ్రై అయిపోవచ్చింది. ఇప్పుడు దీనిపైన కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకుందామండి. పచ్చిమిర్చి చూసి తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ కారం అయితే ఎక్కువైపోతుంది. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని స్టవ్ స్లోలో ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. ఈ రొయ్యల వేపుడు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కారం కావాలంటే ఈ స్టేజ్లో ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే ఈ క్వాంటిటీకి కారం చింతపండు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. ఎంతో టేస్ట్ అయిన రొయ్యలు ఎప్పుడైతే రెడీ అయిపోవచ్చుందండి. చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ రొయ్యలు ఎప్పుడు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.